సార్ అయితే ఇవి ఇంకా 4 రోజుల వరకు ఇలానే కొనసాగుతుందంటున్నారు లేదు లేదు ఆల్రెడీ ఆయిల్ ట్యాంకర్ సంబంధించిన వాళ్ళు ఆ యజమాన్య సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ధర్నా నిర్మించారు వాళ్ళు మోస్ట్లీ 1 అవర్ 1 2 అవర్స్ లో ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే నైట్ కల లేదా మార్నింగ్ కల ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి స్టాక్ ఇబ్బంది అయితే ఉండదు 4 అవర్ 4 4 డేస్ అయితే ఉండైతే ఛాన్సెస్ 80% లేదు ఆల్రెడీ ఆ ఆయిల్ ట్యాంక్ సంబంధించిన యజమాన్య సంఘాలు ఉంటాయి కదా వాళ్ళు ఆయిల్ సంబంధించి ఏదైతే వాళ్ళ సంఘాలు ఉంటాయి కదా వాళ్ళకి అందరికి మెసేజ్ పాస్ చేశారు వాళ్ళ వారికి ధర్నా నిర్మించారు మిగతా ఏదైతే ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కంటిన్యూ అవుతారు అంతే అంతే అయితే ఉన్న గవర్నమెంట్ ప్రెజెంట్ కొంచెం ముందే ఇన్ఫామ్ చేసి ఉండాల్సిందే అంటున్నారు ఇది గవర్నమెంట్ నిర్ణయం కాదు కదా అది వాళ్ళు యాక్ట్ తీసుకొచ్చింది చాలా అవుతుంది వాళ్ళ గవర్నమెంట్ నిర్ణయం కాదు కదా ఇది ధర్నా చేసినంత గవర్నమెంట్ వాళ్ళు కాదు కదా ఆయిల్ ట్యాంకర్లు డ్రైవర్లు ఆ యాజమాన్య సంఘాలు అవుతున్నారు వాళ్ళు ధర్నా చేస్తున్నారు తప్ప దీనికి గవర్నమెంట్ సంబంధం లేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్ తీసుకొచ్చే డ్రైవర్లు ఉన్నారు కదా ఆ డ్రైవర్లు ఆ ఆయిల్ సంబంధం ఆ ట్యాంకర్ సంబంధించిన యాజమాన్య సంఘాలు ఉంటాయి కదా వాళ్ళు ధర్నా పిలిపించారు కాబట్టి ఇక ఈ నో స్టాక్ బోర్డు పెట్టమని చెప్పి ఎవరు చెప్పలేదు ఈ సొంతంగా ఎవరి ఎవరికి వాళ్ళు ఆ పెట్రోల్ బంక్ సంబంధించిన యాజమాన్యాలు సొంత నిర్ణయాలు తీసుకొని నో స్టాక్ బోర్డు పెట్టినారు తప్ప ఎవరు చెప్పలేదు అది కానీ ఆ ఏదైతే ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు వాళ్ళ సంఘాలు ఉంటాయి వాళ్ళు అలాగే ఆ యాజమాన్యాలు ఉంటారు కదా వాళ్ళ లారీకి సంబంధించిన ఓనర్స్ వాళ్ళకు సంఘాలు ఉంటాయి వాళ్ళందరూ కలిసి మళ్ళా ఈ ధర్నా ఏదైతే ఉందో వాళ్ళు విరమించుకున్నారు వాళ్ళ సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా ఎందుకంటే వాళ్ళు నడవాలి గవర్నమెంట్ నడవాలి ఇప్పుడు ఇది బంద్ అయితే మొత్తం బంద్ అయిపోతుంది కదా సో వాళ్ళైతే ధర్నా విరమించుకున్నారు ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి వాళ్ళు విరమించుకున్నారు మోస్ట్లీ నైట్ కల్లా లేకపోతే రేపు మార్నింగ్ కల్లా అన్ని కుల్ అవుతాయి 4 డేస్ వరకు అయితే ఉండే సమస్య లేదు 4 రోజుల వరకు అయితే ఉండేది అయితే వాస్తవం కాదు అసలు 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 వాస్తవం కాదు అది 4 రోజుల వరకు క్లోజ్ ఉంటుంది అనేది అయితే వాస్తవం కాదు ఇంతకు ముందు న్యూస్ వచ్చింది నో క్లోజ్ అయిపోతుంది వాళ్ళు ఆల్రెడీ ధర్నా విరమించుకున్నారు కాబట్టి మోస్ట్లీ నైట్ లేదంటే మార్నింగ్ కల్లా అన్న కుల్ అయిపోతాయి ప్రాబ్లం ఉండదు ఓకే సార్ థ్యాంక్ యూ అన్న పిచ్చిలే 2 గంటె సే హమ్ లోగ్ ఆయా తేరే వే పెట్రోల్ కే ఆస్ హమ్లా పురా పైదల్ హో గయే हमला पूरा पैदल हो गए अब गाड़ी में पेट्रोल नहीं है कैसा करना आप किसको बोलना हमला बोलो हमला ना तो भी जाना है गाड़ी है पेट्रोल है तो हम लोग की जिंदगी चलती पैसे कमाते करते अब कुछ हादसा हो गया घर में गाड़ी में पेट्रोल नहीं है नया नया रूल्स आया बोल रही हाँ ये क्या है कांग्रेस की सरकार हम लोगों को नहीं जमती जो भी है अपने केसीआर अन्ना केटीआर अन्ना होते तक इमोशन समझते थे डिमोशन समझते थे ये अलग जो भी है न्यूसेंस हो रहा इससे हम लोगों को बहुत प्रॉब्लम हो रही है अन्ना अभी 4 दिन तक ऐसा ही होगा बोल रहा है ना हाँ हमला अन्ना कमाना है तो खाना है अन्ना अब हम लोग के पास पेट्रोल नहीं रहा 4 दिन तक अगर स्ट्राइक रहा ये ऐसी रहा तो हम लोग क्या करना अन्ना कॉमन पीपल है गाड़ी है पेट्रोल है तो हम लोगों की ज़िंदगी चलती अब ये क्या है ये सरकार जो नवी है ये जो पुरानी सरकार थी हमारे उसमें बहुत सुकून था ये न्यू सरकार है न्यू सेंस पूरा पूरा न्यू सेंस चल रहा तो हम कॉमन पीपल क्या करना अन्ना किसको पूछना हमारा सवाल गवर्नमेंट से ये छे ऐसा करे तो कैसा और ये जो रोड टैक्स जो बढ़ा दिए लारी को ये जो अमित शाह साहब कर दिए उंगलियाँ तो ये क्या है कॉमन पीपल के साथ क्या है पूरा बहुत खतरनाक हो जा रहा है तो क्या है गवर्नमेंट से अपना ये चेक क्वेश्चन है अन्ना गवर्नमेंट कॉमन पीपल को लेके चली तो गवर्नमेंट है ओके ब्रदर ट्राइबल फील्ड के अन्ना हम लोग ओके ब्रदर थैंक यू इप्पुडु पेट्रोल लेकुंटे बंडलु नडवाई इवेरा पनिकि पोनिके वील लेदु కంపల్సరీ పెట్రోల్ కావాలి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి ఇట్లా 4 దినాలు 5 దినాల దాకా బంద్ ఉంటే ఎట్లా ఉంటుంది ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు 1 గంట అయింది ఏంటి గంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇక్కడనే 1 గంట నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు సీరియల్ నంబర్ రానికే మళ్ళీ గంట తగులుతుందో 2 గంటలు తగులుతుందో టోకెన్లు కూడా పెట్టాలి టోకెన్లు కూడా పెట్టాలంటున్నారు ఏమో తెలియదు ఇంకా ఏమేం చేసానో తెలియదు భయ చెప్పండి అన్న చాలా సిచువేషన్ ఏర్పడది ఇక జనాలు ఎట్లుంటుంది అంటే ఒక కో అంటే కూడా కుంగో అన్నట్టుగా ఇక పెట్రోల్ బంకుల దగ్గర మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న 4-5 పెట్రోల్ బంకులలో ఇదే పరిస్థితి ఉంది చాలా వరకు ఒక 1/2 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది అదే పరిస్థితి ఇక 3-4 రోజులు అనేసరికల్లా జనాలంతా పాత బండ్లు కూడా తీసుకుని వచ్చి పెట్రోల్ కోసం నిలబడ్డారు